గుడ్ మార్నింగ్ అలక్. సెకండ్ ఇయర్ ఆఫ్ ఫైనల్ హిస్టరీలో ఫోర్త్ సెమ్ లో భాగంగా ఫోర్త్ ఇయర్ లో మనం చిత్రండి టాపిక్ ఏంటంటే ఫిట్ ఇండియా. ఫిట్ ఇండియా ఇది ఎప్పుడు జరిగిందంటే 1940 భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధాన ఘట్టంగా ముఖ్యమైనటువంటి ఉద్యమంగా చెప్తున్నది ఏంటంటే ఫిట్ ఇండియా ఉద్యమం. అంటే ఈ ఫిట్ ఇండియా ఉద్యమం అనేది బ్రిటిష్ వారిని ఏ విధంగా కుదిపేసింది, లేదా బ్రిటిష్ వారిని భారతదేశం అంటే బ్రిటిష్ వారికి భారతదేశంలో ఎక్కువ కాలం ఉండలేము అని ఊహించినటువంటి ఉద్యమంగా ఇది ఫిట్ ఇండియా ఉద్యమం గురించి చెప్పడం అనేది జరిగింది. అయితే భారతదేశంలో ఈ ఫిట్ ఇండియా ఉద్యమం ఇంచుమించు 2 ఇయర్స్ 1942 నుంచి 1944 వరకు ఈ ఫిట్ ఇండియా ఉద్యమం అనేది కొనసాగింది అనే విషయం మనకు తెలుస్తూ ఉంది. ఇది భారతదేశ స్వాతంత్ర సమరం ఉద్యమంలోనే ఒక ప్రముఖ ఘట్టంగా ఉన్నటువంటి ఈ ఉద్యమం పార్టీలతో అంటే భారతదేశంలోటువంటి ఆనాటి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పార్టీ మిత్ర పార్టీలు లేదా ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క పార్టీలతో సంబంధం లేకుండా భారతదేశంలో ఇటు ఈ ఉద్యమంలో పార్టీలతో ప్రమేయం లేకుండా అన్ని జాతుల వారు ముఖ్యంగా అన్ని జాతుల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఏకమైనటువంటి ఏకంగా ఉండి సాగినటువంటి ఉద్యమంగా ఇది మనకి ఫిట్ ఇండియా ఉద్యమం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలోని బ్రిటిష్ వారిని తమ యొక్క మాత దేశమైనటువంటి ఇంగ్లాండ్ దేశానికి పంపించేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సాగినటువంటి ఈ ఉద్యమం స్వతంత్రంగా సంపాదించి అంటే భారతదేశానికి ఈ యొక్క బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి విడుదల కొట్టాలన్నటువంటి సాగినటువంటి ఉద్యమంగా దీన్ని మనం చూస్తూ ఉన్నాం. 1942లో జరిగినటువంటి ఫిట్ ఇండియా అంటే భారతదేశాన్ని వదిలిపెట్టు, ఫిట్ అంటే వదిలిపెట్టడం, అంటే భారతదేశాన్ని వదిలిపెట్టినటువంటి బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వదిలిపెట్టి తమ మాతృదేశానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఉద్దేశంతో సాగినటువంటి ఉద్యమే ఈ క్విట్ ఇండియా ఉద్యమం. అసలు ఈ క్విట్ ఇండియా ఉద్యమంకి దారి తీసినటువంటి పరిస్థితి అంటే క్విట్ ఇండియా ఉద్యమం రావడానికి అసలు ఏంటి, ఎటువంటి పరిస్థితులు దీన్ని దోహదం చేస్తాయి, క్విట్ ఇండియా ఉద్యమం రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ వన్ క్రిప్స్ రాయిపో ఏంటి క్రిప్స్ రాయబారం ఏంటంటే 1942 మార్చి 22 తారీఖున క్రిప్స్ భారతదేశానికి వచ్చాడంట. 1942 మార్చి 22 తారీఖున క్రిప్స్ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించిన క్రిప్స్ భారతదేశానికి రావడం అనేది జరిగింది. ఇతను ఏమన్నాడంటే 1942 అనేటప్పటికి మనకి ఏం కొనసాగుతుంది, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం, రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అని ఉండేది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పటి నుంచి ఎప్పటివరకు కొనసాగింది అంటే 1939 ప్రారంభించబడి 1945 ముగిసింది. అంటే 6 సంవత్సరాలు జరిగింది రెండవ ప్రపంచ యుద్ధం. అంటే ట్రిప్స్ 1942 భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశానికి సంబంధించి ఈ రెండో ప్రపంచ యుద్ధం ముగిగానే భారతదేశానికి సంబంధించినటువంటి విశేష ప్రతిపత్తి కలిగినటువంటి ఒక రాజ్యాంగ ప్రతిపత్తి విధంగా భారతీయులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తామని, అంతేకాకుండా ఈ కామన్వెల్త్ల సభ్యత్వం కల్పించే విధానంలో ప్రోత్సహిస్తామని, అది మీకు కామన్వెల్త్ల సభ్యత్వం పొందవచ్చు అన్నట్టు అయితే మీకు ఇష్టమైతే సభ్యత్వం తీసుకోవచ్చు లేకపోతే వెళ్ళిపోవచ్చు. అయితే ఈ యొక్క గాంధీజీ యొక్క సలహాలపై కాంగ్రెస్ దృష్టిని ఆ యొక్క అహింసాయుత పద్ధతిలో ఇక ఉద్యమం సాగించాలని దీన్ని తలపెట్టడం అనేది జరిగింది. గాంధీజీ ఏమన్నాడంటే ఈ యొక్క నూతన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు యూనియన్లో నుండి విడిపోవడానికి అవకాశం కల్పించడంతో పాటు ఇక్కడ ఏం జరిగిందంటే భారత నాయకులు దేశమంతా ఒకే ప్రాతిపదికన ఉండాలి, ఒక ఉద్యమం కొనసాగించాలి అని ఒక దీన్ని కొనసాగించినప్పటికీ కూడా క్రిప్స్ రాయకం అంటే మీరు సభ్యత్వం ఉండొచ్చు లేకపోవచ్చు అని ఒక నూతన రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క భారతదేశంలో రాష్ట్రాలు అనేవి ఇండియన్ యూనియన్ నుండి విడిపోవడానికి అవకాశం కల్పించడంతో పాటు భారత నాయకులు దేశమంతా మేము ఏకంగా ఉండవచ్చు ఉండవాలనే కోరికతో ఒక ప్రతిపాదనని దీన్ని తిరస్కరించడం అనేది జరిగింది. ఇలాగా ఈ యొక్క రాష్ట్రం యూనియన్గా అంటే భారతదేశం ఒక విధంగా మళ్ళీ చిన్న భిన్నంగా విడిపోవడానికి బ్రిటిష్ వారు కుట్ర పన్నుతున్నారనే నెపంతో భారతీయులు ఈ క్రిప్స్ రాయబారాన్ని ఈ యొక్క వ్యతిరేకించడం అనేది జరిగింది. ఇలాంటి సమయంలో ఫిట్ ఇండియా తీర్మానం అనేది చేయడం జరిగింది. ఫిట్ ఇండియా తీర్మానం
క్విట్ ఇండియా తీర్మానం. ఎప్పుడు ఈ క్విట్ ఇండియా తీర్మానం చేశారు అంటే 1942 ఆగస్ట్ 20 తారీఖున. 1942 ఆగస్ట్ 20 తారీఖున క్విట్ ఇండియా తీర్మానం అనేది జరిగింది. ఏంటి దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఏం చేస్తుందంటే 1942 సంవత్సరం జూలై 16న వార్తాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఈ కమిటీ 1942 జూలై 14 తారీఖున వార్తాలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అనేక తర్జనవర్తం చేసి చివరికి క్విట్ ఇండియా ఉద్యమం తీర్మానాన్ని ఆమోదించింది. అంటే ఎక్కడ ఏ సమావేశంలో మనకి క్విట్ ఇండియా ఉద్యమం స్టార్ట్ చేశారంటే 1942 జూలై 14 తారీఖున వార్తా సమావేశంలో, భారతీయ కాంగ్రెస్ సమావేశంలో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ తీర్మానాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆగస్టు 7-8 తేదీల్లో ముంబైలో సమావేశాన్ని ఆమోదించింది. అంటే ఇది ఎక్కడ ఆమోదించింది, ముంబైలో. దీన్ని ముంబైలో ఆగస్టు 7-8 తారీఖుల్లో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది భారతీయ కాంగ్రెస్. ఈ సమావేశంలో ముఖ్యంగా గాంధీజీ ఏమన్నంటే, ప్రజలతో స్వాతంత్ర సంపార్జన కొరకు ఎట్టి త్యాగాలకైనా సరే, స్వాతంత్రం సాధించే లక్ష్యంతో ఎలాంటి త్యాగాలకైనా సరే భారతీయులు సిద్ధం కావాలి అనేటువంటి ఉద్దేశంతో భారతదేశంలో క్విట్ ఇండియా ఉద్యమానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి గాంధీజీ. అంతేకాకుండా గాంధీజీ ఏమన్నాడంటే, డూ ఆర్ డై అనే నిదానానికి మొట్టమొదటిసారిగా ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో గాంధీజీ పిలిపించాడు. డూ ఆర్ డై, డూ ఆర్ డై, సాధించలేక మరణించి ఇక భారత స్వాతంత్ర ఉద్యమం చివరి దశ కొనసాగుతున్నటువంటి సందర్భం ఇది కాబట్టి ప్రతి భారతీయుడు అవసరమైతే సాధించాలి లేదా మరణించడము, అంటే స్వాతంత్రము లేక మరణించడము, డూ ఆర్ డై, సాధించు లేక మరణించినటువంటి ఉద్దేశంతో గాంధీజీ చివరిసారిగా క్విట్ ఇండియా ఉద్యమంలో ఒక అద్భుతమైనటువంటి పిలుపు ఇవ్వడం అనేది జరిగింది. ఆ మరుసటి నుంచే సూర్యోదయం మొదలుకొని గాంధీజీ, ఆజాద్ మొదలైనటువంటి నాయకులు ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయడమే భారతదేశం ఉన్నటువంటి ఈ భారతీయులు అనేక మందిని వీళ్ళు ఒక హింసాయుతమైనటువంటి మార్గాన్ని గాంధీజీని లేదా ఆజాద్ లాంటి ప్రముఖ వ్యక్తులు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారన్నటువంటి ఉద్దేశంతో గాంధీజీని ఆజాద్ని ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ఆశయాలు, ఆ తీర్మానం యొక్క ఆశయం ఏంటి, క్విట్ ఇండియా యొక్క ఉద్యమం ఈ యొక్క ఆశయం ఏంటి, ఏ ఆశయంతో ఈ యొక్క తీర్మానాన్ని ఇది కొనసాగించింది, తన యొక్క తీర్మానం యొక్క ఆశయాలు ఏంటి అనేది చూస్తే, ముందు ఫస్ట్ వన్ ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం అనేది ఇండియా నుండి వెంటనే వైదొలగాలి. ఫస్ట్ వన్ ఇది తన తీర్మానం. క్విట్ ఇండియా ఉద్యమం యొక్క తీర్మానం ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి వెంటనే వైదొలగాలి. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుండి వెంటనే వైదొలగాలి. అంతేకాకుండా ఈ యొక్క స్వతంత్ర భారతదేశం మిత్రమండలిలో చేరగలదు. స్వతంత్ర భారతదేశం అంటే స్వాతంత్రం ఇచ్చినటువంటి, మీరు స్వతంత్రిస్తే ఆ స్వతంత్ర భారతదేశం భారతదేశం మిత్రమండలిలో, మిత్రమండలి అంటే అందులో ఉన్నటువంటి మనకి అగ్రరాజ్యాలు లేకపోతే మిత్ర రాజ్యాలు ఇబ్బంది కంటే మిత్రమండలి జరుగుతున్నటువంటి సమయంలో ప్రపంచ దేశాలు స్వతంత్ర భారతదేశం మిత్రమండలిలో చేరగలదు. అంటే స్వతంత్రం మీరు ఇవ్వగలిగితే మీకు సపోర్ట్గా మేము ఇద్దరు యుద్ధ రంగంలో మీకు వైపున మేము నిలబడతామనేటువంటి విధానాన్ని అందరూ తీర్మానం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా గాంధీజీ నాయకత్వంలో అహింసాయుతమైనటువంటి ప్రజా ఉద్యమ పోరాటం కొనసాగగలదు. గాంధీజీ నాయకత్వంలో ఇక్కడ అహింసాయుత మార్గంలో స్వాతంత్ర ఉద్యమం కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ గాంధీజీ యొక్క విధానం ఇందులో మనం చూసుకుంటే, ఇక్కడ నాయకులంతా అరెస్ట్ అయినట్లయితే ప్రతి భారత స్త్రీ పురుషుడు లోబడిచ్చినటువంటి ఈ విధానాలను అనుసరించి ఉద్యమం నడపాలి. అంటే
ఇక్కడ దీనికి సంబంధించి ఏమని చెప్తారంటే ఈ యొక్క ప్రముఖ నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం ఒకవేళ అరెస్ట్ చేసినట్లయితే ప్రముఖ నాయకుల్ని బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసినట్లయితే భారతదేశంలో స్త్రీ పురుషులు ప్రతి వాళ్ళు కూడా తమ యొక్క విధానాలను కొనసాగించాలి, ఉద్యమంలో ఉద్యమాన్ని ముందుకు నడిపించాలి. అంతేకాకుండా స్వాతంత్రం వచ్చే వరకు పోరాటం ఆగకూడదు. ఏమాలంటే స్వాతంత్రం వచ్చే వరకు కూడా ఈ ఉద్యమం ఆగకూడదు అనేటువంటి ఒక దృఢ నిశ్చయమైనటువంటి విధానంతో ఈ ఉద్యమం అనేది కొనసాగినటువంటి అద్దరు దీన్ని చూస్తే మనకి తెలుస్తూ ఉంది. సరే, అయితే రెండవ ప్రపంచ యుద్ధం యొక్క జ్వాలలు భారతదేశంలో ప్రవేశించకుండా ఉండడానికి కూడా గాంధీజీ ఆంగ్లేయులతో మన దేశం విడదలకొమ్మని చెప్పడం అనేది జరిగింది. అంటే ఇక రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ, ఇటలీ, జపాన్ యొక్క అదంతా కూడా ఒక కూటమిగా మరి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా లాంటి దేశాలు, అమెరికా లాంటి దేశాలు ఒకవైపు ఉన్నప్పుడు ఈ యొక్క మనం బ్రిటన్ వైపు యొక్క విధానంలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క ఉద్యమ జ్వాలలు లేకపోతే ఆ యొక్క రెండవ ప్రపంచ యుద్ధ ఉద్యమం యొక్క ప్రభావం భారతదేశంపై పడకుండా ముందుగానే భారతదేశం నుండి బ్రిటిష్ వారు బయటకు వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో గాంధీజీ ఇది యొక్క విధానాన్ని తెలపడం అనేది జరిగింది. అయితే అసలు ఉద్యమం యొక్క స్వభావం తీర్మానం ఈ యొక్క అంశాలను తీర్మానాల్లో పెట్టారు. అయితే ఉద్యమ స్వభావం ఎలా ఉండాలి, ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క స్వభావం చూద్దాం. ఉద్యమం అంటే ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క స్వభావం, ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క స్వభావం ఎలా కొనసాగింది భారతదేశంలో అన్న విషయంలో ఒకసారి మనం చూస్తే ఈ ఉద్యమం యొక్క కాంగ్రెస్ కాక అనేక ఇతర రాజకీయ సంస్థలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. అంటే ఈ కాంగ్రెస్ అంటే ఫిట్ ఇండియా ఉద్యమంలో భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రముఖ ఈ ఉద్యమం సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి అనేక ఉద్యమ యొక్క తీర్మాన విధానాలే కాకుండా అనేక ఇతర రాజకీయ సంస్థలు కూడా ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాయి. ముఖ్యంగా ఎవరు సోషలిస్ట్ పార్టీ అంటే ఫార్వర్డ్ బ్లాక్ కానీ అదేవిధంగా సోషలిస్ట్ పార్టీ ఎవరు స్టార్ట్ చేశారు, జయప్రకాష్ స్థాపించినటువంటి సోషలిస్ట్ పార్టీ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమంలో అంటే ఈ ఫిట్ ఇండియా ఉద్యమంలో దీంట్లో పాల్గొనడం అనేది జరిగింది. అంటే ఫార్వర్డ్ బ్లాక్ అది అంటే ఫార్వర్డ్ బ్లాక్ అంటే మనకి ఆజాద్ హింద్ ఫౌజ్ సంబంధించినటువంటి ఈ యొక్క సుభాష్ చంద్రబోస్ స్టార్ట్ చేసినటువంటి విధానంలో ఒక పార్టీ, అదేవిధంగా దీనికి ప్రధానంగా జయప్రకాష్ స్థాపించినటువంటి సోషలిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో కాకుండా ఈ పార్టీలు కూడా ఇందులో పాల్గొన్నాయి. అయితే ముఖ్యంగా ఈ కమ్యూనిస్ట్ కానీ ముస్లిం లీగ్ ఇందులో పాల్గొనడానికి అంత సుముఖత చూసినటువంటి విధానం ఇందులో కనపడడం లేదు మనకి. అయినప్పటికీ కూడా ఈ ఉద్యమం ముందుగానే ప్రభుత్వానికి అంటే నాయకులందరూ కూడా నిర్బంధించడం వల్ల దీనికి ప్రజల ఉద్యమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా ముందు తీసుకెళ్ళాలి. అంటే ఉద్యమ యొక్క తీవ్రతను ముందే గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆయా ప్రాంతాల్లో ఎక్కడైతే ఉద్యమ యొక్క తీవ్రత కనపడుతుందో ఆయా ప్రాంతాల్లో ప్రముఖ నాయకులందరూ కూడా గ్రూప్ ఏర్పాటు చేసి కొంతమంది నాయకులను బంధించి జైల్లో పెట్టడం వల్ల ఈ ఉద్యమం నడిచేయడానికి వాళ్ళు సాయశక్తుల ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఈ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రధాన నాయకులందరూ కూడా నిర్బంధించడం వల్ల జైలు పెట్టడం వల్ల అయితే ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఎవరంటే ప్రజలే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు కాబట్టి ఒక గొప్ప ప్రజా ఉద్యమంగా ఇది సాగినటువంటి విధానం మనం చూస్తుంటే అది తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఉద్యమం యొక్క అంటే ఈ ఉద్యమానికి ముఖ్యంగా ప్రజల ఈ ఉద్యమం నిర్వహించిన ప్రజా ఉద్యమంగా కొనసాగిందని చెప్తున్నా. ఈ ఉద్యమానికి దారి చూపడానికి ఆదేశాలు ఇవ్వడానికి గాంధీజీకి వీలు కుదరలేదన్న విషయం తెలుస్తుంది. అంటే ఈ ఉద్యమం ఎలా తీసుకెళ్లాలి, ఎలా కొనసాగించాలి అన్న విషయం గాంధీజీకి వీలు కుదరదు. ఎందుకంటే అప్పటికే గాంధీజీని ఆ జైలు నిర్బంధించారు కాబట్టి పూర్తిగా అహింసాయుతమైనటువంటి ఉద్యమం అనేది మనం చెప్పలేదు. ఎందుకంటే చాలా చోట్ల ఈ ఫిట్ ఇండియా ఉద్యమం అహింసాయుత ఉద్యమంగా కొనసాగాలి అని గాంధీజీ చెప్పినప్పటికి కూడా ఈ ఉద్యమం చాలా చోట్ల హింసాయుతమైనటువంటి కార్యక్రమాలు జరిగినటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఎందుకంటే చాలా హింసాయుతమైన సంఘటన చోటు చేసుకున్నాయి. నేను గాంధీజీని బంధించి జైల్లో పెట్టారు కాబట్టి జైల్లో ఉన్నటువంటి ఈ ఉద్యమం ఎలా కొనసాగాలి అనే విధానంలో గాంధీజీ యొక్క సూచనలు ఇవ్వడానికి ప్రజలకి కుదరలేదు కాబట్టి చాలా చోట్ల హింసాయుతమైనటువంటి మార్గాలకి ఇది చోటు చేసుకుంది. ఈ ఉద్యమంలో ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు, కార్మికులు, వృద్ధులు, స్త్రీలు అన్ని వర్గాల వారు ఇందులో
పాల్గొన్నారంటే ఉప్పు సత్యాగ్రహంలో మన స్త్రీలు మొట్టమొదటిసారిగా ఎంటర్ అయ్యారని చెప్పి 1930 లో అదే విధంగా క్విట్ ఇండియా ఉద్యమం తోటికి పురుషులు స్త్రీలు వృద్ధులు పిల్లలు లేకపోతే మనకి కార్మికులు ఈ కర్షకులు అనే తేడా లేకుండా అందరూ కూడా ఇంచుమించు అన్ని వర్గాల ద్వారా ప్రజలు కూడా ఈ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారనే విషయం మనకు దీన్ని బట్టి చూస్తే తెలుస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ప్రముఖ నాయకులు నిర్బంధం ఇందులో ఎవరో చేశారు ప్రముఖ నాయకుల నిర్బంధం. ప్రముఖ నాయకులకు సంబంధించినటువంటి నిర్బంధం అనేది ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో ప్రధాన అంశంగా చూసుకుంటే ఇందులో ముఖ్యంగా ఎవరు నిర్బంధించారు నిరసన తెలిసినటువంటి ముందుగానే జాగ్రత్తగా ప్రభుత్వం ఏం చేసిందంటే ఎక్కడైతే నిరసనలు తెలియజేస్తూ ఉద్యమాలుగా ముందుకు నడుస్తున్నటువంటి నాయకుల్ని ప్రభుత్వం అనేక మంది నాయకుల్ని నిర్బంధించింది అనమాట. అంటే ఇందులో ఆగస్టు 9 ఉదయానికి గాంధీజీని ఆజాద్ మొదలైనటువంటి ముఖ్యమైనటువంటి నేతలని అంటే ఉద్యమం తీవ్రరూపం దాలుస్తుంది అనే విషయాన్ని గమనించినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం ముందుగానే గాంధీజీని ఆజాద్ని ముందుగానే ఆగస్టు 9 వీళ్ళని ముందుగానే అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇదే సమయంలో గాంధీజీ అన్న మాట ఏంటంటే డూ ఆర్ డై. గాంధీజీ బ్రిటిష్ ప్రభుత్వం తనను నిర్బంధం చేసినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం తనను బంధించినప్పటికీ కూడా ముఖ్యంగా స్వాతంత్రము మరణము డూ ఆర్ డై సాధించు లేక మరణించు అనేటువంటి ఒక ప్రముఖ నినాదంతో గాంధీజీ ప్రజలకి నినాదాన్ని ఇచ్చాడు అనే విషయం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఇది యొక్క ఉద్యమం జరిగినటువంటి వారం రోజుల్లోగా మరికొంతమంది ప్రముఖులు అంటే ఉద్యమం జరిగి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి ఒక వారం రోజుల్లో మరొక ఏమంటే ఇచ్చిమించు సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ ముఖ్యంగా ఏమన్నారంటే గాంధీజీని ముందుగా అరెస్ట్ చేశారు గాంధీజీ ఆజాద్ వీళ్ళు ముందుగా అరెస్ట్ చేసినటువంటి ప్రభుత్వం తర్వాత సర్దార్ ఒక వారం రోజుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ ఇంకా కొంతమంది ప్రముఖులు ఉన్నారు. ఇందులో మనకి అరుణ అసఫ్ అలీ పట్టాభి సీతారామయ్య ప్రభాలాలి అరుణ అసఫ్ అలీ అరుణ అసఫ్ అలీ అది పట్టాభి సీతారామయ్య అదేవిధంగా ప్రభాలాలి లాంటి ప్రముఖ ప్రేమ కవిస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జవహర్లాల్ నెహ్రూ అరుణ అసఫ్ అలీ పట్టాభి సీతారామయ్య కృపాలని లాంటి ఈ యొక్క స్వాతంత్ర కోసం పోరాటం చెందిన ప్రముఖ నాయకులందరినీ కూడా వారిని ప్రభుత్వం అరెస్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ ఎప్పుడైతే ఈ నాయకులు అరెస్ట్ చేశారో ఈ అరెస్టులకి నిరసనగా ఇంచుమించు ఆగస్టు 9-10 దేశంలో యొక్క శాంతియుత సమావేశాలు కానీ సభలు కానీ ప్రారంభించారు. ప్రజలు ఏం చేశారంటే ఉద్యమం ముందుకు పోకుండా బ్రిటిష్ ప్రభుత్వం ప్రముఖ నాయకులైనటువంటి గాంధీజీని ఆజాద్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ని నెహ్రూని అరుణ అసఫ్ని పట్టాభిని అదేవిధంగా పట్టాభి సీతారామని కృపాలని అంటే చాలా మంది నాయకులు ఎప్పుడైతే బంధించారో వాళ్ళకి శాంతియుత సమావేశాలుగా ఆ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం అనేది కొనసాగింది. ఎప్పుడైతే ఈ యొక్క కార్యక్రమాలు జరిగాయో సమావేశాలు ఏర్పాటు చేసిన అర్థాలు జరిగాయో వారం రోజుల పాటు ప్రధాన నగరాల్లో వ్యాపారం అంతా కూడా మంచి వారం 10 రోజుల కాలంలో వ్యాపారం అంతా కూడా ప్రధాన పట్టణాల్లో నగరాల్లో వ్యాపారం అంతా కూడా స్తంభించిపోయినటువంటి విషయాలు మనకి తెలుస్తుంది అనమాట. అయితే జాతీయ నాయకులు విడుదల చేసిన స్త్రీలు విద్యార్థులు కూడా రోడ్ల మీద రావడం ఈ యొక్క అనేక ప్రదర్శన చేయడం బ్రిటిష్ వారి యొక్క హింసాయుత మార్గాల యొక్క విధానాన్ని నిరసనగా ఈ అరెస్టులకు నిరసనగా ఈ పిల్లలు కూడా రోడ్డు మీద వెళ్ళడం అనేది జరిగింది. అయితే ప్రభుత్వం ఇలాగ ఉద్యమ తీవ్రతరం దాస్తున్న సమయంలో ప్రభుత్వం అణిచేయాల్సిన చర్యలు బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క ఉద్యమాన్ని అణిచేస్తున్న విధానంలో ఇందులో బ్రిటిష్ ప్రభుత్వం అణిచి వేయాలి చర్యలు బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేయాలి చర్యలు అనేది ఈ టాపిక్ చూసుకుంటే మనం ఇందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యమాన్ని బలప్రయోగం ద్వారా అణిచివేయబడింది అంటే బలప్రయోగం ద్వారా ఈ బ్రిటిష్ ప్రభుత్వం అణిచివేసింది అనమాట. భారతీయులు సాగిసినటువంటి పార్టీలకు అతీతంగా కుల మతాల వర్గాలకు అతీతంగా వృద్ధులు పిల్లలు స్త్రీలు పురుషులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారు అన్ని మతాల వారి ఉద్యమంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉద్యమం కొనసాగుతున్న దశలో ఈ ఉద్యమాన్ని బ్రిటిష్ వారు అణిచివేయడం కోసం ముఖ్యంగా ఈ ఉద్యమాన్ని బలప్రయోగం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం అణిచేసింది. ముఖ్యంగా ఈ అరెస్టులు చేయడం ఇలా డిపార్ట్మెంట్ దగ్గర అరెస్టు చేయడం లాఠీ చార్జీలు చేయడం
अत्याचार लाई संघटन चोटेसकना अदे विधा अनेक विधा उत्तर उल्लंघन नेपथ्य जरिमा रूप में सर्वसाधारण ब्रिटिश पड़ते अब ब्रिटिश वो अनेक आंक्ष विधि मुख्य आना एसी आल इंडिया कांग्रेस कमिटी राष्ट्र कांग्रेस संघ अटे इंडियन नेशनल कांग्रेस आध्यों में कोसा राष्ट्र स्थाई में कांग्रेस संघाल सहित ब्रिटिश प्रभुत्म पूर्ति निर्मूल निषेध अटे आ समय निषेधा विधि सदर्भ मन चूस्ट अच्छे इदे समय में इकमें अलहाबाद कांग्रेस कार्यलय निधि पूर्ति ब्रिटिश प्रभुत्म स्वाधीन तन आधीन इंचुमचु नई 1942 जगह क्विट इंडिया उद्यम में इंचुमचु 1009 मंदिर आना प्रभु प्रकार 1009 क्विट इंडिया उद्यम में मरणी आना ब्रिटिश प्रभुत् प्रकार 1009 मंदिर भारतीय मरण इंचुमचु 60,000 मंदिर क्विट इंडिया उद्यम में 60,000 मंदिर क्विट इंडिया उद्यम में निर्बंध निर्बंध ब्रिटिश प्रभुत् भारतीय निर्बंधित जन सुमार 29 लक्षल को पैगा जरिमा वैसे 29 लक्षल पैगा आ टाइम 29 लक्षल पैगा जरिमा वेयड़ने जरिए 29 लक्षल पैगा जरिमा 60,000 मंदिर निर्बंध दीट बंधार इंचुमचुए 90 मंदिर भारतीय यह क्विट इंडिया उद्यम में मरण सदर्भ अटे मामूल ब्रिटिश प्रभुत्म प्रकार चूस अनाधिकार प्रकार चूस इध चाल रेट संख्य में उड़वचन विषय मन की तेस्तम अच्छे हिंसायुक्त मार्गमें एपड़े ब्रिटिश वार अणिवेत चर्य प्रजुन हिंसायुक्त चर्य अहिंसायुक्त युद्ध विधान उद्यम को ब्रिटिश वो विधान अहिंसायुत विधान कोसागे भारतीय ब्रिटिश प्रभुत्व अणचिवे उदेश भारतीय चार चोट अहिंसायुत कार्यक्रम पुरगने हिंसायुत कार्यक्रम की पापने जरिए मुख्य आना समय उद्यम तीव्रधर दाचने समय में रैलवे स्टेशन का स्टेशन पै इक दाड़ चेयर अंत का रैल पट तरग्चन टेलीफोन व्यवस्था चिन्हापन चेयर पोलीस केस तुम अदे विधि प्रभु कार्यलय दाड़ चेयर अंत का रहदार मुख्य ब्रिडील पगल कटो अदे विधि हत्य विधान तारस्थाई की इक चेरीपये 1942 समय वेटी विधान तारस्थाई की चेरीपोई इपड़े विधा कार्यक्रम जरिया मुख्य बीहार मद्रास राष्ट्रो अनेक विप्ल रूप रूपरेख तीव्रत दाचे मुख्य बंगाल बीहार राष्ट्रो उत्तर भारत देश बंगाल बीहार वाटी उत्तर भारत देश उद्यम या विधान तीव्र रूप दाचा विषय मन की तेस्ट मुख्य కొన్ని చోట్లయితే కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని నష్టం కలిగించడమే కాకుండా అనేక మంది 30 మంది పోలీసులపైనే 11 మంది సైనికులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మరణించినటువంటి విధానం మనకి తెలుస్తుంది. అయితే ఉద్యమకారులు ఎంతమంది మరణించారో కూడా స్పష్టమైనటువంటి ఒక అంచనా వేయడానికి కష్టమైనటువంటి సందర్భంలో ముఖ్యంగా ఇదే ఉద్యమ కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ జంషెడ్పూర్ ఇనుముక్కు కర్మాగారంలో కార్మికులు 15 రోజులు ప్రత్యేకించి సమ్మె చేసినటువంటి సందర్భం మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆ ఇనుముక్కు కర్మాగారం జంషెడ్పూర్ ఇనుము అంటే బీహార్లో ఉన్నటువంటి జంషెడ్పూర్ టాటా స్టార్ట్ చేసినటువంటి ఈ ఇనుముక్కు కర్మాగారంలో సైతం 15 రోజుల పాటు భారతీయులు అంటే సమ్మె చేసినటువంటి సందర్భం అదేవిధంగా యాజమాన్యం నాయకులను విడిపించడానికి హామీ ఇచ్చినటువంటి అనంతరం పనులు చేరారని అహ్మదాబాద్ లో కార్మికులు కూడా ఇంచుమించు 3 నెలల సమ్మె చేశారు. అహ్మదాబాద్ లో కార్మికులు కూడా 3 నెలల సమ్మె చేశారు. ఇతర చోట్ల కూడా ఇటువంటి సమ్మెలు అనేక విధాలుగా కొనసాగినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క హింసాయుతమైనటువంటి మార్గాన్ని ప్రోత్సహించే బ్రిటిష్ వారి విధానాల వల్ల అహింసాయుత విధానంలో ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి క్విట్ ఇండియా ఉద్యమం చివరికి హింసాయుతమైనటువంటి విధానానికి దారి తీసినటువంటి సందర్భం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఉద్యమ వైఫల్యానికి కారణం ఏంటి? క్విట్ ఇండియా ఉద్యమం వైఫల్యం. క్విట్ ఇండియా ఉద్యమం వైఫల్యం. క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా వైఫల్యం చెందింది అనేది ఒకసారి మనం చూసుకుంటే క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా ఆ యొక్క ఈ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైనటువంటి 2 నెలల వ్యవధిలోనే అంటే 2 నెలల కాలంలోనే ఇక పాశ్విక చర్య ద్వారా ప్రభుత్వం తన పాశ్విక చర్య ద్వారా ఈ ఉద్యమాన్ని
అణిచివేసింది అనమాట. అంటే కుట్టేటి ఉద్యమం స్టార్ట్ అయినటువంటి 2 నెలలుగానే భారతదేశంలో చాలా చోట్ల బ్రిటిష్ ప్రభుత్వం ఈ యొక్క తమ యొక్క విధాన పాశ్చాత్య చర్యల ద్వారా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రధాన పాత్ర పోషించింది అనమాట. ముఖ్యంగా 1942 నవంబర్ వచ్చేటికి కాంగ్రెస్ తన విప్లవ ప్రయత్నాన్ని ప్రకటించింది అనమాట. అందు ఇలాంటి సమయంలో గాంధీజీ ఏమంటే డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చాడని చెప్పాము. అయితే ఈ నినాదం కూడా ఫెయిల్యూర్ అయింది. పిటిడే ఉద్యమం తన లక్ష్య సాధనలో తన తక్షణ విజయం సాధించడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ అనుకున్న విధంగా తన లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఎందుకంటే ఆ యొక్క విప్లవం జరుగుతున్నటువంటి సమయంలో ఉద్యమం తీవ్రతర జరుగుతున్నటువంటి ఈ సమయంలోనే ప్రముఖంగా నాయకులందరినీ కూడా విప్లవ నాయకులందరినీ కూడా జైల్లో ఉంచడం వల్ల ఈ ఉద్యమం నడపడంలో ఒక ప్రముఖ నాయకుడు లేకపోవడం ఇది ఒక ఫెయిల్యూర్కి ఒక ప్రధాన నిరసనగా చెప్పవచ్చు. ఈ ఉద్యమానికి ఒక ప్రణాళిక కానీ ఒక కార్యక్రమం కానీ లేకపోవడం వల్ల ఇది ఒక ప్రధాన లోపం. అంటే ఎవరు ఉద్యమాన్ని స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి నడిపించాలి, దీనికి ఎవరు విన్నపాలు తెలియజేయాలి, ఎవరు ఎప్పుడు దీనికి ప్రముఖ పాత్ర పోషించాలని భారతదేశంలో నాయకులు ముందు నడిపించే నాయకులు ప్రణాళిక సిద్ధంగా లేకపోవడం, అదేవిధంగా ఒక దీన్ని నడిపించడానికి ఒక ప్రముఖ నాయకుడు అంటూ ఒక ప్రణాళిక విధానం కార్యక్రమం అంటూ లేకపోవడం వల్ల ఇది ఒక ప్రధాన లోపంగా మనం చెప్పచ్చు. అయితే ఈ యొక్క ఫిట్ ఇండియా ఉద్యమం చాలా ఉన్నత స్థాయిలో జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క విద్యామంత్రి కానీ ముస్లిం లీగ్ సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఈ కమ్యూనిస్టులు కానీ ఉద్యమంలో చేరకపోవడం ఇది ప్రధానం. ముఖ్యంగా బాగా చదువుకున్నటువంటి విద్యావంతులు అదేవిధంగా కమ్యూనిస్టులు ముస్లిం లీగ్ వీళ్ళు ప్రధానంగా ఈ ఫిట్ ఇండియా ఉద్యమంలో చేరకపోవడం ఒక ప్రధాన లోపం అని మనం చెప్పవచ్చు అనమాట. అయితే ఈ ఫిట్ ఇండియా ఉద్యమం యొక్క ఫెయిల్యూర్ వల్ల ముఖ్యంగా ఇక ఏ 1948 స్టార్ట్ అయినటువంటి ఉద్యమం 1944 మే నాటికి పూర్తిగా అది యుద్ధం యొక్క విధానాల వల్ల రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశకు వస్తున్నటువంటి విధానంలో భారతదేశంలో కూడా ఈ క్విట్ ఇండియా ఉద్యమం నిధులు చేయడం అనేది జరిగింది. చివరికి 1944 మే నాటికి పూర్తిగా క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశంలో అని చేయబడింది అన్న విషయం మనం దీని యొక్క ఈ ఉద్యమం యొక్క తీరుదండలు యొక్క విధానాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇందులో మనకి 4th యూనిట్కి సంబంధించి 2nd BA వాళ్ళకి 4th సెమ్లో క్విట్ ఇండియా ఉద్యమం యొక్క ప్రాధాన్యత గురించి వివరించిన టాపిక్లో ఉంది. ఒకసారి మీరు దీన్ని కంపల్సరీగా స్టడీ చేసుకున్నటువంటి ఆవశ్యకత ఏదైనా ఉందని దీన్ని బట్టి మనం చూస్తే తెలుస్తూ ఉంది.